బంగారం, మనం స్థలాల కోసం కొట్టుకున్నాం, స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా? దీని అమ్మ ఇదే కంపెనీలో 25 ఏళ్లుగా పడిపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది. ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది. కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి. అమ్ముకోటానికే కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, కానీ తరుస్తానంటే బేట త్రాష్టపు వేట. నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతుర్ని ఇవ్వమంటావు? నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది. ముందు అమ్మాయి నాతో పంపించు. ఏంట్రా పంపేది? నా వెనుక రాజకీయ బలం ఉంది, నన్నెవ్వరేం చేయలేరు. ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం, రెండోది రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది. ఈ మాట నాది కాదురా, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రేగన్ది. మర్యాదగా అమ్మాయిని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావు? ఒరే గంగారాం, పిల్లని ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావా? దానికోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే. నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చెయ్యందుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కవలసింది విమానం కాదు, పెళ్లిపీట. అరుంధతి నక్షత్రాన్ని చూద్దురుగా లేవండి. చూడాల్సింది అరుంధతి నక్షత్రాన్ని కాదు, అనురాగాన్ని పంచిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్న. ఆగండి మావయ్య. భర్తకు కట్నం ఇచ్చుకోలేని ఈ కోడలు మిమ్మల్ని ఇప్పుడు ఒక కట్నం అడగాలనుకుంటోంది, ఇస్తారా? నా పంచ ప్రాణాలతో సహా ఏదడిగినా ఇస్తానమ్మా. మీరు ఆశీర్వదించేటప్పుడు ఈ పెళ్లి బట్టలతోనే ఊరు విడిచి వెళ్ళిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. కోడలు రావాలి, కోడలు రావాలి అని కలవరించినందుకు పెళ్లి బట్టలతో నువ్వు మాకిచ్చే బహుమానం అమ్మా ఇది. ప్రాణాలను వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా అని ఏ తల్లిని అడిగినా ప్రాణాలనే వదులుకుంటానంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసిన బిడ్డని మా నుంచి దూరంగా తీసుకెళ్తాననడం ధర్మం కాదమ్మా. నేను ధర్మరాజునైతే వాడు నాకు అర్జునుడమ్మా. ధర్మరాజు ఏనాడు తన చేతిలోని పాచికలను నమ్ముకోలేదు, అర్జునుడి చేతిలోని అస్త్రాలనే నమ్ముకున్నాడు. అమ్మా, పొద్దున్నే లేచి నేను దేవుడి పటం చూడనమ్మా, వీడి ముఖమే చూస్తాను. మా బిడ్డని మా నుంచి దూరం చేయొద్దమ్మా. ఆయన ప్రాణాలకే ప్రమాదం రాకూడదని ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. శరీరంలోని ప్రాణం చిల్లుకుండలో నీరు లాంటిది, ఏదో ఒకనాటికి నీళ్లు లేని కుండ మిగిలినట్లే ప్రాణం లేని కట్టి మిగులుతుంది. అటువంటి ప్రాణాలకు భయపడి నన్ను నా తల్లిదండ్రులు వదలరమ్మంటావా? ఉత్తమ స్త్రీతో వివాహం తుఫాను జీవితంలో రేవు లాంటిది, నాలాంటి ఆడదానితో పెళ్లి రేవులో తుఫాను లాంటిది. ఇప్పుడు నా మూలంగా మీ ఇంట్లో తుఫాను రావడం నాకిష్టం లేదు. నువ్వు కట్నం అడిగినప్పుడు నా పంచ ప్రాణాలు ఇస్తానన్నాను, కానీ వాడు నా ఆరో ప్రాణం తల్లి. మీరు నాకు మాట ఇచ్చారు. అలాగేనమ్మా, నువ్వు వాడి బాగునేగా కోరుతున్నావు. అలాగే వెళ్ళండి, మా నీడ పడనంత దూరం వెళ్ళండి. వెళ్ళిపోండి.